స్కామ్ లో నాకు సంబంధం లేదు, ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో నాకు సంబంధం లేదు, ఆఖరికి ఫైబర్ నెట్ లో కూడా సంబంధం లేదు అని చెప్పుకుంటున్నారు నారా లోకేష్. ఎక్కడ? ఢిల్లీలో మీడియాతో చెప్తున్నారు. ఏ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఢిల్లీలో చేయండి, మీకు దమ్ము ఉంటే రండి, మీకు దమ్ము లేకనే నన్ను ఇబ్బంది పెట్టాలి చూస్తున్నారు, తప్పుడు కథలు వేస్తున్నారు, నాకేంటి సంబంధం అని నిలదీస్తున్నారు నారా లోకేష్. అయితే దానికి సమాధానంగా వైసీపీ వర్గాల్లో కొన్ని మాటలు వ్యక్తమవుతున్నాయి. అవి మీకు చెప్తాం, మా మాటలు కాదు, అవి కేవలం బయట వినిపిస్తున్న మాటలు మాత్రమే. వాటిలో ఏంటంటే, నువ్వు ఢిల్లీలో అరెస్ట్ చేయాలంటే పెద్ద విషయం కాదు మాకు, కానీ ఢిల్లీలో ఏ జాతీయ పార్టీ గాని ఏ ఇతర రాజకీయ పార్టీలు గాని మద్దతు ఇవ్వని పరిస్థితి ఉంది. ఇక మేము అక్కడికొచ్చి మీ చేసేదేముంది? అసలు మీ నాన్న జైల్లో ఉంటే నువ్వు ఢిల్లీలో పోయి దాక్కుని దమ్ము గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని లోకేష్ ని సూట్ గా ప్రశ్నిస్తున్నారు. అవును కదా చంద్రబాబు, ఏపీలోని రాజమహేంద్రవరంలో సెంట్రల్ జైల్లో ఉంటే కొడుకు ఢిల్లీలో ఉండి ఏం చేస్తున్నాడు? ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కదా, ఎందుకున్నావు అక్కడ? నువ్వు వచ్చి తండ్రికి పక్కన ఉండాలి కదా, పార్టీ నడిపించాలి కదా, కేటర్ల ఉత్సాహం నిలపాలి కదా. ఇవన్నీ వదిలేసి నువ్వు ఢిల్లీలో ఉండి దమ్ము గురించి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ ఒక పక్క రాష్ట్ర సర్కార్ సంబంధించిన మంత్రివర్గం కూడా నిలదీస్తుంది. అవును నీకు సంబంధం లేదంటున్నావు, నీకు ఈ కేసు సంబంధం లేదంటున్నావు, ఓకే అంతవరకు నమ్ముదాం. కానీ అప్పుడు ఐటీ శాఖ మంత్రి నువ్వే కదా, ఫైబర్ నెట్ కి సంబంధం లేకుండా ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు తనయుడు లోకేష్, మీకు తెలియదా అసలు ఇన్నర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభించకుండానే నిధులు ఎలా ఇచ్చారు? నాకు సంబంధం లేదన్నప్పుడు నిధులు ఎలా మంజూరయ్యాయి? ఎందుకు ప్రారంభించారు? ఎందుకు డిజైన్ వేశారు? డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ వైసీపీ నేత నుంచి వ్యక్తమవుతున్నాయి. నీకు సంబంధం లేదని చెప్తున్న ప్రతి దాంట్లో నీకు సంబంధం ఉందంటున్నారు. ముందు మీరు ఏపీకి రండి, అక్కడ వద్దు ప్రజలకు తెలుసుకోండి అని స్వయాన టీడీపీ నేతలే లోకేష్ ని పిలుస్తున్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు ముఖ్య నేతలు అబ్స్కాండ్ లో ఉన్నారు, దేనికి భయపడిపోతున్నారు? కేసుల్లో ఎక్కడ ఇరుక్కుపోతున్న భయపడిపోతున్నారు? మరి ఇంత మంది ఎందుకు భయపడిపోతున్నారు? ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? జీడికి ఎదుర్కోండి, నిలబడండి, మీ వెనక ప్రజాబలం ఉందని నమ్ముతున్నారు కదా, నిలబడండి, కేసులు ఎదుర్కోండి, రండి అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు లోకేష్. అవును నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఢిల్లీలోనే ఉన్నారు. ఎందుకున్నారు? ముందస్తు బెయిల్ కి హైకోర్టులో దాఖలు చేస్తున్నారు. అది ఎప్పుడు వస్తుంది? అది రాకపోతే ఏపీలో కడిగి పెడితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? లోపలేస్తారా? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ టీడీపీ నేతలు ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కానీ ఇదే నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా, నేనున్నాను మీతో కలిసి పోరాడతాను, 2024లో ఎట్టి పరిస్థితులను మనిద్దరం కలిసే పోరాడదాం, మనం గెలుద్దాం, ఈ జగన్ రాక్షస పాలన దించుదాం అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? ఎటు వెళ్ళాడు? 3వ తారీఖు నుంచి వారాహ యాత్ర చేస్తానని చెప్పాడు, కానీ దానికి సంబంధించిన రూట్ మ్యాప్ పర్ఫెక్ట్ గా ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ నెల 14న లోకేష్ ఢిల్లీ వెళ్లారు, జాతీయ నేతల్ని ఇతర పార్టీల నేతల్ని కలిసేందుకు వెళ్లారు. వాళ్ళందరూ అపాయింట్మెంట్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? పూర్తి మద్దతు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ సక్రమమేనా? సక్రమమే చెప్తున్నారు. అక్కడక్కడ అడపాదడప ర్యాలీలు మినహాయించి ఇతర రాష్ట్రాల్లో గొడవ తప్పించి ఏపీలో ఎక్కడా లేదు, కనీసం మినిమం చూద్దామన్నా లేదు. ఎందుకు లేదు? పార్టీ మీద సానుభూతి దక్కట్లేదా? పార్టీ నేతల్లోనే చంద్రబాబుపై వ్యతిరేకత వచ్చిందా? తండ్రి జైల్లో ఉంటే కొడుకు ఢిల్లీలో తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు? యోగళం పాదయాత్ర ఎందుకు ఆపేశాడు? మళ్లీ పెడతాను ఎందుకు చెప్తున్నాడు? ఇంత జరుగుతున్నా లోకేష్ సైకో జగన్ అంటాం ఎందుకు మాటం లేదు? భయం వేసిందా? ఢిల్లీలోనే ఉన్నారా? రోజుకు ఎంపీ ఇంట్లో ఎందుకుంటున్నారు? బాటం ఎందుకు తిరగటం లేదు? ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం యోగళం మళ్లీ మొదలు పెడతా అని లోకేష్ ప్రకటించాడు. ఎప్పటి నుంచి? బుధవారం అంటే ఇవాళ నుంచి మొదలు పెడతా అన్నాడు. ఎందుకు ప్రారంభించలేదు? నా కోసమే రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ కూడా ఆపేశారు, ఏం యోగళం అంటే అంత భయపడుతున్నారా అని ప్రశ్నించాడు. దాన్ని అంతకు ముందే ఇంజనీర్లు ప్రకటించిన 70 ఏళ్ల కాల పరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో దాన్ని ఆపేశారు సంగతి లోకేష్ తెలియదా? కావాలని బుకాయింపులా, సమర్థింపులా? ముందస్తు బెయిల్ వేశారు, దాని మీద వాదనలు కూడా అలాగే ఉండిపోయాయి. బెయిల్ ఇవ్వరా? అరెస్ట్ చేస్తారా? శుక్రవారం అరెస్ట్ ఖాయమా? కనీసం అమిత్ షా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు, మోడీ ఇవ్వటం లేదు, లేకపోతే ఇతర బీజేపీ పెద్దలు ఎవరు కలవటం లేదు. అందుకే రాష్ట్రపతిని కలిశారా? రాష్ట్రపతి ఈ మేరకు అంటే లోకేష్ సంబంధించిన వాళ్ళు ట్వీట్లు పెడుతుంటే రాష్ట్రపతిని కలిశారు, ఓకే బానే ఉంది. కానీ రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ఏమొచ్చింది? జడ్జిల మీద నోటుకొచ్చినట్లు వాగిన వారిని, తప్పుడు పోస్టింగ్లు పెట్టిన వారిని అరెస్ట్ చేయమని, కేసులు నమోదు చేయమని హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు దగ్గర దగ్గరగా 26 మందిపై కేసులు పెట్టారు. నేను ఆ శాఖ మంత్రినే కాదు, నాకు సంబంధం కేసులు నా మీద పెట్టారు అని లోకేష్ అంటున్నాడు. అంటే ఐటీ మంత్రిగా ఫైబర్ నెట్ మంత్రిగా మీరు పనిచేయలేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుగా మీరు అదనపు బాధ్యతలు సేకరించలేదా? మీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అప్పట్లో మీపై ఒత్తిడి తేలేదా? మీరు సంతకాలు పెట్టించలేదా? అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రారంభించలేదు, ఏ పనులు చేయలేదన్నారు. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? వెళ్ళి చూడండి, అక్కడ పనులు జరుగుతున్నాయి చూడండి. అప్పుడు మీరు వేసిన మ్యాపే కదా, ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ధర్నా చేస్తే సహించమంటూ కేటీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. మీ ఊర్లో చేసుకోండి, మీ ప్రాంతంలో చేసుకోండి, మీ ఏపీ రాజకీయాలు మా దగ్గర ఎందుకు అంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు లోకేష్. కేటీఆర్ కి ఫోన్ కూడా చేశారు, అయ్యా మాకు ఇక్కడ ధర్నా చేస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అన్నారు. ఆయన ససేమేర అన్నారు. ఆఖరికి ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు సమర్థనీయమే అన్నారు.
చంద్రబాబు మీద ఫ్యాష్ పిటిషన్ కి సుప్రీం కోర్టులో చంద్రబాబు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదంటూ ఫ్యాష్ పిటిషన్ ని సుప్రీం కోర్టులో నమోదు చేశారు సుప్రీం కోర్టులో దాఖలు చేశారు కానీ దాని మీద విచారణ కొనసాగలేదు వాయిదాలు పడింది అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు అంటే సమయం చూసే వేశారా ఈ వారం రోజులు సెలవులను తెలిసే వేశారా అంటే చంద్రబాబుకి బెయిల్ రాదా 90 రోజులు జైల్లో ఉండాల్సిందేనా ఈ లోపే ఇతర పెద్దలు అంటే పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిందేనా అందరూ వరుసపెట్టి అరెస్ట్ చేసేస్తారా నారా లోకేష్ ని ఇల్లుండి అరెస్ట్ చేసేస్తారా శుక్రవారం సెంటిమెంట్ ని చేస్తారా అనే ప్రశ్నలు వైసీపీ పార్టీలో కాదు టీడీపీలోనే వ్యక్తమవుతున్నాయి మొత్తానికి లోకేష్ మాత్రం ఏపీలోకి అడుగుపెట్టాలంటే అరెస్ట్ చేస్తారని భయం మాత్రం బాగా వెంటాడుతుంది అందుకే రావటం లేదు ఒకవేళ ఢిల్లీలో అరెస్ట్ చేస్తే జగన్ సర్కారుపై ఒత్తిడి వస్తుందని ధీమాత అక్కడే ఉన్నారా ఏపీలోకి వస్తే ప్రజల సానుభూతి బాగా దక్కుతుందని రాంగ్ ఫీడింగ్ లోకేష్ అందిస్తున్నారా అలాంటిది ఏమీ లేదు ఎందుకంటే చంద్రబాబుని అదే జనం మధ్య నుంచి నంద్యాల నుంచి మంగళగిరి తీసుకొస్తున్నప్పుడు ఏమాత్రం ధర్నా జరిగింది ఏమాత్రం ఆందోళన జరిగాయి ఏమాత్రం గొడవలు జరిగాయి ఏమీ లేవు అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ తరలిస్తున్నప్పుడు ఏమైనా జరిగాయా ఏమీ లేవు జగన్ సర్కార్ ఎటువంటి ఆందోళన గొడవలు జరగకుండా పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు అలాంటప్పుడు నారా లోకేష్ అరెస్ట్ చేస్తే ఏమైనా అవుతుందా 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు లేని గొడవలు లోకేష్ అరెస్ట్ చేస్తే వస్తాయా అనే ఆలోచనలు కూడా సిఐడి అధికారులు ఉన్నారని తెలుస్తోంది అందుకే ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఫైబర్ నెట్ కేసుల్లో కానీ ముద్దాయిగా చేరుస్తూ లోకేష్ పై కేసు కూడా ఏసీబీ కోర్టులో ఏపీ సిఐడి అధికారులు నమోదు చేశారు దీనిపై వాదనలు జరగాల్సి ఉంది కానీ బెయిల్ వస్తుందా ముందస్తు బెయిల్ ఇస్తారా ఎవరో ఎవరనే సంకేతాలు స్పష్టంగా ప్రజల్లో వ్యక్తమవుతుంది మేము చెప్పట్లేదు ఇది మా విషయం కాదు ఇదేది మేము మాకు సంబంధమే లేదు ఇరు పార్టీల వ్యక్తమవుతున్న అభిప్రాయాలు మీకు చెప్తున్నాం లోకేష్ అరెస్ట్ మాత్రం ఖాయమని ఒక వర్గం అంటుండగా చంద్రబాబుకి బెయిల్ కూడా రాదు 90 రోజులు జైల్లోనే ఉంటారు అని మరొక వర్గం చెప్తుండగా ఎట్టి పరిస్థితులను పార్టీని ఎవరు నడుపుతారు ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దిక్కు అని మరొక వర్గం అంటుండగా లేదు చంద్రబాబుని త్వరలో బయటకు వస్తారు నారా లోకేష్ ని అరెస్ట్ చేయరు అలా జరిగితే సానుభూతితో వైసీపీ ఓడిపోవడం ఖాయం అని మరొక వర్గం అంటున్నారు కానీ వైసీపీ నాయకులు మాత్రం నో ఎట్టి పరిస్థితుల్లో ఏ గొడవలు ఉండవు నేరం చేసినోడికి శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు ఇవి కూడా మా మాటలు కాదు ఇవన్నీ పార్టీకి సంబంధించిన మాటలు